రెండింటిని ఈరోజు జోడెద్దుల మాదిరిగా జోడించి అద్భుతంగా ఈ రాష్ట్రాన్ని సమగ్ర సమ్మిళిత సమీకృత సమతుల్యమైన అభివృద్ధిని బాటలో నడుపుతున్న మన గౌరవ ముఖ్యమంత్రి పెద్దలు కేసీఆర్ గారికి కూడా ఒకసారి గట్టిగా చప్పట్లతో వారికి కూడా మనందరం ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే ఈరోజు మన రాష్ట్రంలో ఫలానా రంగాన్ని పట్టించుకుంటున్నాం ఫలానా రంగాన్ని పట్టించుకోవడం లేదు అనే బాధ లేదు. ఒకవైపు ఈరోజు ఇక్కడ గుడి కట్టుకుంటా ఉన్నాం వేణుగోపాలస్వామి, రాబోయే 10-15 రోజుల్లోనే మీ ఎల్లారెడ్డిపేట బడి కూడా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాం, దాన్ని కూడా మీకు తొందరలోనే మీ చేతుల్లో పెడతాం. ఎంత గొప్పగా వచ్చిందో కావాలంటే మీరే పోయి చూడవచ్చు. గంభీరావుపేటలో కేజీ టు పీజీ క్యాంపస్ కడితే చాలా మంది మా ఎల్లారెడ్డిపేట సోదరులు అన్నారు ఆ రోజు నాతో, అన్నా మరి మా సంగతి ఏంటి అన్నారు. మరి ఈరోజు మీ స్కూల్ కూడా చూస్తే గంభీరావుపేటకు తీసుకోకుండా మీది కూడా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడం జరిగింది. ముస్తాబాద్ లో కూడా జరుగుతూ ఉంది, తంగలపల్లిలో జరుగుతూ ఉంది, వీరినపల్లిలో జరుగుతున్నది. రాష్ట్ర వ్యాప్తంగా 26,000 పాఠశాలల్లో ఒకవైపు మన ఊరు మన బడి జరుగుతూ ఉంది. ఇంతకుముందు సుబ్బారెడ్డి ఇక్కడికి వచ్చేటప్పుడు నేను హెలికాప్టర్లో అన్ని చూపెడుతూ తీసుకొచ్చిన, అక్కడ పైన మల్లన్న సాగర్, కుమరవెల్లి మల్లన్న ఆశీస్సులతో మల్లన్న సాగర్, కొద్దిగా కిందికి వస్తే మళ్ళా కొద్దిగా పైకి పోతే కొండపోచమ్మ తల్లి ఆశీస్సులతో కొండపోచమ్మ సాగర్, ఇంకొద్దిగా కిందికి వస్తే రంగనాయక సాగర్, కొద్దిగా కిందికి వస్తే అన్నపూర్ణ రిజర్వాయరు, అవతల వైపు గౌరవల్లి, ఇవతలకు వస్తే రాజరాజేశ్వర సాగరు. అతి కొద్ది రోజుల్లో, ఇంకో 15-20 రోజుల్లో మన కోనరావుపేట మండలంలోని మలకపేట రిజర్వాయర్ ద్వారా సింగ సముద్రం శాశ్వతంగా ఎల్లారెడ్డిపేటకు గొల్లపల్లికి బొప్పాపూర్కు ఇక పంచాయతీ ఉండదు, మీకు ఆ నీళ్ల కోసం కొట్లాడుతుండదు. సింగ సముద్రం శాశ్వతంగా నిండి గొల్లపల్లి బొప్పాపూరు ఎల్లారెడ్డిపేట వెంకటాపూర్ పదిర ఈ ఊరు ఆ ఊరని కాదు మొత్తం మండలం సస్యశ్యామలమయ్యే విధంగా రాబోయే 10-15 రోజుల్లోనే గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఆ కార్యక్రమం కూడా ప్రారంభం.